हेलो फ्रेंड्स, నేను మీ విశాంతేజ్. ఫ్రెండ్స్, మీరు గనక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే నా వీడియోస్ని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకు కొత్త వెబ్సైట్ ద్వారా వచ్చాను. ఈ వెబ్సైట్ ద్వారా ఫ్రెండ్స్, మీరు మన వాయిస్ మ్యూజిక్ వీడియోస్ కానీ అలాగే ఈ బుక్స్ కానీ మనం ఇందులో పోస్ట్ చేసి మనీ అనేది ఫ్రీగా ఎర్న్ చేసుకోవచ్చు. అది ఏ విధంగానో ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీకోసం నేను చాలా కష్టపడి అంటే చాలా ఆన్లైన్లో రీసెర్చ్ చేసి మరీ మీ ముందుకు ఈ వీడియోస్ అనేది తీసుకొస్తున్నాను. కాబట్టి మీరు కనుక ఈ ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా టాస్క్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ పేరు ఏంటంటే ఇక్కడ చూడండి, fairy.com. ఈ విధంగా ఇక్కడ చూడండి, సెల్ యువర్ మ్యూజిక్ అండ్ ఈ బుక్ వరల్డ్ వైడ్, నో ఫిక్స్డ్ కాస్ట్, యూ కీప్ 80% ఆఫ్ ప్రాఫిట్, డైలీ పేమెంట్. ఇందులో డైలీ పేమెంట్ అని వస్తుంది, ప్రొఫెషనల్ సపోర్ట్ టీమ్. ఈ విధంగా దీని యొక్క ఇంటర్ఫేస్ ఉంది. ఇక్కడ దీని యొక్క పార్ట్నర్స్ కంపెనీ చూస్తే మ్యూజిక్, స్పాటిఫై, అలాగే అమెజాన్, యూట్యూబ్, గూగుల్ ప్లే స్టోర్, ఈ విధంగా చాలా పెద్ద కంపెనీలు అనేవి ఇందులో టైప్ అనేది ఉంది. దీని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. అయితే ఇందులో సైన్అప్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ సైన్అప్ ఉంది కదా, దానిపైన క్లిక్ ఇక్కడ సైన్అప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ ఇవ్వండి, తర్వాత పాస్వర్డ్, అలాగే మళ్ళీ రిపీట్ పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా పాస్వర్డ్. అదేవిధంగా ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అనేది ఒకటి మనం సెట్ చేసుకోవాలి, ఏదన్నా ఒకటి ఇందులో ఆన్సర్ అనేది ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ పర్సనల్ డాటా మీ ఆప్షనల్ అనేది మీరు ఇస్తే ఇవ్వచ్చు లేదా వదిలేయచ్చు. మీ జెండర్ అనేది టైప్ చేయండి, మేల్ ఆర్ ఫీమేల్ అనేది. మీ యొక్క ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, అలాగే డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ ఈ విధంగా ఎంటర్ చేసి ఇక్కడ కాంటాక్ట్ డేటా, ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వండి. అలాగే కిందకు వచ్చేస్తే హౌ డు యూ వేరీ అబౌట్ ఫేర్, ఇది మనం ఫేర్ గురించి ఏ విధంగా తెలుసుకుందాం అనేది మీరు ఇందులో టైప్ చేయాలి. మీరు ఈ వీడియో చూసి కనుక ఇందులో టైప్ చేసినట్టయితే ఫ్రమ్ యూట్యూబ్ అని కూడా సరిపోతుంది. అలాగే ఇందులో మనం ఇంట్రెస్టెడ్ ఇన్ మనం ఎలాంటి బుక్స్ పుషింగ్ మ్యూజిక్ పోస్ట్ చేయాలా, ఈ బుక్స్ వాటిపైన చెక్ మార్క్స్ పెట్టండి. బుక్స్, యూట్యూబ్, పబ్లిషింగ్ ఈ బుక్స్, అలాగే సీరియలైజేషన్, ఈ విధంగా మీకు ఏది ఇస్తుంటే దానిపైన క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ఓచర్ కోడ్ అనేది ఉంది, అది ఇస్తే వచ్చు లేదా వదిలేయచ్చు మీ ఇష్టం. తర్వాత సబ్మిట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే అయిపోతుంది. నా అకౌంట్ అయితే ఆల్రెడీ క్రియేట్ ఉంది కాబట్టి ఈ విధంగా సైన్అప్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇప్పుడు లాగిన్ అనేది అవి మీకు చూపిస్తాను. ఇక్కడ తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. చూడండి, దీని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా అనేది ఉంటుంది. చూశారు కదా, ఇక్కడ మ్యూజిక్, ఆడియో బుక్స్, రేడియో ప్లస్, ఈ బుక్స్, ఈ విధంగా దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఉంది. చూశారు కదా, ఇందులో న్యూ రిలీజ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మనం చేసుకోవచ్చు. అయితే మీరు అకౌంట్ కనుక మీ సైన్అప్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హౌ టు యాక్టివ్ యువర్ అకౌంట్ ఉంది కదా, మన అకౌంట్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ హియర్ టు అకౌంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కిందికి వచ్చేస్తే
ఇక్కడ మీ యొక్క పేపాల్ అడ్రస్ అనేది ఉండాలి, మీ యొక్క ఈమెయిల్ అనేది ఇవ్వండి. ఓకే, ఈ ఆప్షన్ అనేది వదిలేసేయండి. తర్వాత ఇందులో న్యూ రిలీజ్ ఉంది అయినా దానిపైన క్లిక్ చేసేయండి. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మ్యూజిక్, ఇక్కడ క్రియేట్ ఏ న్యూ రిలీజ్ పైన క్లిక్ చేసి మనం మన యొక్క ఫైల్ని ఇందులో అప్లోడ్ చేసి అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ ఏ న్యూ రిలీజ్ ఉంది కదా, ఇక్కడ యూపీసీ ఇందులో ఎంటర్ చేయండి. అదేవిధంగా మ్యాండర్ ఇందులో లాంగ్వేజ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ ఆర్టిస్ట్ ఎవరు పాడారో దానిపైన అలాగే టైటిల్, అలాగే సబ్ టైటిల్, అలాగే లేబుల్స్ అనేది ఇవ్వాలి, రిలీజ్ డేట్ కూడా ఇవ్వాలి, అలాగే క్యాన్సిలేషన్ డేట్ అనేది ఇచ్చేయచ్చు లేదంటే వదిలేయచ్చు. ప్రీసేల్, అలాగే ప్రైస్ మెయిన్, ఈ విధంగా ఇంటర్నెట్ రిలయన్స్ డిఫరెన్స్, అలాగే ఈ విధంగా అన్ని ఎంటర్ చేసి మనం ఈ విధంగా అప్లోడ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా వేరే ఈ బుక్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలో చూద్దాం. క్రియేట్ ఈ న్యూ ఈ బుక్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఈ విధంగా మనం ఇందులో పబ్లిష్ అనేది చేసుకోవాలి. అయితే ఇందులో ఈ బుక్స్ ఫ్రీగా ఏ విధంగా తీసుకురావాలనేది నేను మరో వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఫ్రీ పిఎల్ఆర్ డౌన్లోడ్స్ ఉంది కదా, freeplrdownloads.com వెళ్ళండి. దాంట్లో లాట్స్ ఆఫ్ బుక్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ కేటగిరీ ఉంది కదా, ఇక్కడ ఫ్రీ పిఎల్ఆర్ ఈ బుక్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఈ బుక్స్ అన్నీ ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకొని ఈ బుక్స్ని అందులో ఆ వెబ్సైట్లో పబ్లిష్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం ఇక్కడ చూడొచ్చు అప్లికేట్ మార్కెటింగ్, బ్యూటీ టిప్స్, అలాగే బ్లాగింగ్, బిజినెస్, క్లిక్ బ్యాంక్, కుకింగ్, కాపీరైట్, డేటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, ఎంటర్ప్రెన్యూర్, ఫైనాన్స్, ఫిట్నెస్, హెల్త్, ఈ విధంగా లాట్స్ ఆఫ్ హెల్త్ ఉంది, లాట్స్ ఆఫ్ కేటగిరీస్ అనేవి ఉన్నాయి. అలాగే ఎస్ఈఓ, సోషల్ మీడియా, సాఫ్ట్వేర్, విధంగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ టాపిక్స్ పైన ఈ బుక్స్ మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని అందులో ఫ్రీగా పోస్ట్ చేయడం ద్వారా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు అనుకుంటున్నారు ఇది చాలా బాగుంది కదా చేద్దామనేసి అనుకుంటున్నారు కావచ్చు, అదే నేను జెన్యున్గా చెప్తాను కాబట్టి ఇందులో కొంచెం తిరుగాస్త అనేది ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు మన యొక్క యూజర్ నేమ్, అలాగే ఐడి, ఇక్కడ బ్యాలెన్స్ ఉంది కదా, బ్యాలెన్స్ పైన క్లిక్ చేసేస్తే చూడండి ఇక్కడ అకౌంట్ యాక్టివేషన్ మినిమం డిపాజిట్ అమౌంట్ €12 అనేది ఉంది, ప్లస్ ఫీ, ప్లస్ థర్డ్ పార్టీ పేమెంట్ 1-4%. ఇక్కడ చూడండి టోటల్ అమౌంట్ అనేది €9.90 అనేవి ఉన్నాయి. దగ్గర మనం $10 కనుక €10 కనుక వారికి పే చేసినట్లయితే తర్వాత మన అకౌంట్ అనేది యాక్టివేషన్ అవుతుంది. ఈ విధంగా దీని యొక్క ప్రాసెస్ ఉంది. ఫ్రెండ్స్, మీరు కనుక ఇందులో ఎక్కువగా మనీ ఎర్న్ చేయాలి, ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ మాత్రమే ఇందులో జాయిన్ అయ్యి అలాగే ఈ మనీ అనేది పే చేయండి, లేదా మిగిలిన వారు మాత్రం దీనిపైన ఇంట్రెస్ట్ చేయకుండా వదిలేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
అలాగే కామెంట్ చేయండి, కామెంట్ ద్వారా మీ సలహాలు నేను చెప్పినందుకు నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.